తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిఆర్ఓగాను ట్రాన్స్కో జనరల్ మేనేజర్ గాను గట్టిగా విజయ్ కుమార్ కు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. అక్రమార్జన చేసే అధికారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ టీం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అటువంటి అధికారులపై చర్యలు తీసుకునే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు చెప్తున్నారు. గట్టిగా విజయ్ కుమార్ ఉద్వాసన ఇందులో మొదటి అడుగుగా చెప్తున్నారు. తాను సీఎం పిఆర్ఓగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు విజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ట్రాన్స్కో జీఎం పదవి విషయంలో ఆయన చెప్పినట్లు లేదు. అయితే ప్రభుత్వం ఆయనకు ఉద్వాసన చెప్పినట్లు తాజాగా వెలుగులోనికి వచ్చింది. వందల కోట్ల అక్రమార్జన, అధికారి దుర్వినియోగం వంటి వారిపై కేసీఆర్ టీం దృష్టి పెట్టి జాబితాను తయారు చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ నేతల వ్యవహారాల్లో తలదూరుస్తూ ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి పేరును వాడడం, ముఖ్యమంత్రి చెప్పారంటూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలివ్వడం, ఇష్టారాజ్యంగా పైరవీలు చేయడం, విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టడం, ఆరోపణలు సీఎంఓలో పనిచేస్తున్న కొందరు అధికారులపై, ఉద్యోగులపై వచ్చినట్లు, అటువంటి వారిపై కేసీఆర్ గరంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిని ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సీఎంఓ కార్యాలయానికి క్లీన్ ఇమేజ్ తీసుకురావాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై కేసీఆర్ తన తనయుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అక్రమార్జన చేస్తున్న వారి వివరాలను, జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎంఓ ప్రక్షాళనకు విజయ్ కుమార్కు ఉద్వాసన పలకడం ద్వారా శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మరికొంతమంది విషయంలో ఇదే జరుగుతుందని అంటున్నారు. సీఎంఓలోని మరో ఉద్యోగిపై కూడా త్వరలో వేటుపడే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. అతనిపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. విజయ్ కుమార్ అక్రమాల చిట్టా సీఎం వద్ద ఉన్నట్లు చెప్తున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణల చిట్టా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. అయితే విజయ్ కుమార్ మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. ఓ మంత్రిని ఆయన తప్పుపడుతున్నట్లు చెప్తున్నారు. అక్రమార్జనతో కోట్లు గడించిన వారిపై ఏసీబీ చర్యలకు ప్రభుత్వం ఆదేశిస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాగే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తునకు ప్రభుత్వం పూనుకుంటుందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.